మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యా యత్నం రాష్ట్రంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గట్టని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ ఆసుపత్రికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం హత్యా ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు కాపాడిన గన్మెన్కు సీఎం కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి దుండగుణ్ణి అడ్డుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం సూరంపల్లికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ పాస్టర్ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా ఆయనతో కొందరు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో అక్కడకు గట్టని రాజు అనే వ్యక్తి ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చినట్లు వెనుక నుంచి చేయి చాపుతూ అకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి ఎంపీ కుడివైపు కడుపు భాగంలో పొడిచాడు. ఎంపీ పక్కనే ఉన్న గన్మెన్ వెంటనే తేరుకుని రాజును పట్టుకుని కత్తిని లాగేశాడు. అనంతరం ఆయన్ని మొదటగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.